Welcome back to Divya Nilayam Family Show. దాస్ గారు, నవనీత గారు, ఎన్నో విషయాలు చర్చించాం, మీరు కూడా చెప్పారు. దేవుడు మిమ్మల్ని నడిపించిన తీరు నిజంగా గొప్పది, చాలా గొప్పది. ప్రార్థనా జీవితంలో ఇంకా ఇంకా ముందుకు పోవాలంటే మరి మీరు ఏం చేయాలని తీర్మానించుకున్నారు? కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? కుటుంబం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లల పట్ల చిన్న సమస్య జరిగింది సార్. ఒకసారి దేవుడు ఆ కుటుంబంలో చాలా అద్భుతం చేశాడు. పాప విషయంలో పోయిన 2009 సంవత్సరంలో సార్ కామినేని హాస్పిటల్లో 2-3 సార్లు ఆపరేషన్ చేస్తాను తిప్పారు సార్. అయితే అలా కాకుంటే నేను ఇక 2-3 సార్లు తిప్పినప్పుడు నాకు విసుకొచ్చేసి అట్నే మోకరించేసి ఈ నైట్ అయినా ఆపరేషన్ చేయాలి ప్రభు అని మోకరించి 3 జపదండలు ప్రార్థన చేసిన తర్వాత సార్ అదే నైట్ చేయను అన్న డాక్టర్ వచ్చేసి అదే నైట్ చేసేసి సక్సెస్ చేశాడు సార్. చాలా కుమార్తె ఆరోగ్యకరంగా ఉంది. పాప ఇప్పుడు చాలా బైబిల్ చక్కగా చదువుతుంది, ప్రార్థన చాలా చక్కగా చేస్తుంది, విచారణలో నెంబర్1గా బైబిల్ చదువుతుంది. 2 విషయంలో సార్, నీలపూర్ హాస్పిటల్లో కూడా ఒకసారి తీసుకెళ్ళాం, ఆమెకు బ్రెయిన్ మలేరియా వచ్చేసింది. యాక్చువల్గా డాక్టర్ సూర్యాపేటలో ఈమె కష్టము చనిపోద్దని చెప్పారు. అయితే దేవుని మీద భారం వేసుకునేలా ఫాదర్తో చెప్పాను, ఫాదర్ అండి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కుమార్తె కొరకు అని. నీలపూర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు చెప్పెళ్ళా, సిస్టర్స్ ప్రార్థన చేయమని చెప్పినా, ఫాదర్కి చేయమని చెప్పినా. తర్వాత నీలపూర్ హాస్పిటల్ పోయినాక డాక్టర్స్ కూడా ఆమెకు కాలు గీరారు సార్. అయితే ఆమె స్పృహ లేకుండా పడిపోయింది యాక్చువల్గా. అయితే ప్రార్థన ద్వారా నేను రక్తకణాలు తగ్గిపోయి చాలా బాధపడుతున్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాను సార్. మాకరించి ఇక్కడ ఫాదర్ అలెగ్జాండర్ ఫాదర్ చేశారు, మేము చేశాం. ఆ రోజు ప్రార్థన ద్వారానే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు సార్. ఏదో ఒక మూట లెక్క తీసుకొచ్చేసి ఆమె మీద పెట్టాడు దేవుడు అద్భుతంగా. ఆ రోజే మళ్ళీ తిరిగి ఆ యొక్క శిలు నుంచి తొందరగా తీసుకొచ్చి మీ పాపకు చాలా చక్కగా ఉంది, సీరియస్గా ఉంది అని చెప్పిన డాక్టర్స్ మళ్ళీ చాలా చక్కగా లేచి పాప మళ్ళీ కళ్ళు తెరిచింది, చాలా ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పారు సార్. ఇవన్నీ కూడా దేవుడు కుటుంబం చాలా అద్భుతాలు సార్. ప్రాణాపాయ స్థితిలో నుంచి కుమార్తెను రక్షించాలి. చెప్పండి నవనీత గారు, కుటుంబం గురించి, కుటుంబ జీవనం గురించి. నేను నా భర్త కలిసి ఇద్దరం సేవ చేస్తాను సార్. ఎలాంటి గొడవలు, ఎలాంటి తాగుడు, ఎలాంటి చెడు కానీ వినం కనం, ఉదయం లేస్తే ప్రేయర్ ప్రార్థనలకు వెళ్తాం, సాయంత్రం ఫాదర్తోటి విలేజ్లకు పూజకి వెళ్తుంటాం, అలజడ్డు ఫాదర్తోటి పనులు మొత్తం పూర్తిగా బంద్ చేసినాం సార్. అంటే మీరు తాపీ పని కూడా బంద చేశారా? అన్ని బంద్ చేసినాం, అన్ని బంద్ చేసి సంపూర్ణంగా ఏ పని ఏం చేస్తలేము. అంటే కేవలం దైవ సేవకి అంకితమైనారా? ఏ పని వర్క్ ఏది లేదు, ఊళ్ళో పని కానీ కూలి పని కానీ ఏ పని లేదు. మరి జీవనాధారం అంతే, ఇక దేవుడే చూసుకుంటాడు, ఇక దేవుడే పోషిస్తాడు మమ్మల్ని, దేవుడే పోషిస్తాడు అంతే సార్. మా మీరు ఎంత దృఢంగా చెప్తున్నారంటే వాస్తవం సార్, నిజం. ఎందుకు చూసుకోడు అన్నట్టుంది అంతే. దేవుడే చూసుకుంటాడు, ఏ పని చేయరు మీరు? ఏ పని చేయరు, సేవ మాత్రం చేస్తారు? సేవ చేస్తున్నాం సార్, ఫాదర్ తోటి, అలెగ్జాండర్ ఫాదర్ తోటి. ఫాదర్ తో వెళ్తున్నారు మీరు, సేవ చేస్తున్నారు, దేవుడే చూసుకుంటాడు. ఓకే, మీ విశ్వాసం చాలా గొప్పది, తప్పకుండా మీరు దేవుని యందు ఇంకా ఎదిగి అనేక ఫలాలను పొందాలని, అనేకుల్ని మార్చాలని, తీసుకురావాలని. పాటలు పాడతారా? చాలా చక్కగా పాడతారు. పాడతారా? ఏది ఒక్క పాట మా కోసం. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, నీ దివ్య సన్నిధిల పూజలు చేయగా ఏం చేసేదా ఈ శుభవేళ. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని
పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మము క్షమించు దేవా, నీ కృపలో మము క్షమించు దేవా, స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా. చాలా బాగా పాడుతున్నారండి, చాలా బాగా పాడారు. అంటే మీరు సేవ చేస్తున్నారు, మీ దృఢ సంకల్పం సిద్ధించాలని, దేవుడు మిమ్మల్ని నడిపించాలని, మీ కుటుంబం చక్కగా దేవునిలో నడిపించబడాలని మరి మన దివ్య నిలయం ఫ్యామిలీ షో ద్వారా ఆశపడుతున్నాము, ప్రార్థిస్తాము. అయితే మీరు ఎంచుకున్నటువంటి జీవితం చాలా గొప్పది, సేవ కోసం మీ జీవితాన్ని అంకితం చేస్తున్నారు, సమర్పించుకున్నారు. ప్రతిఫలము ఆశించకుండా దేవుడే ఇస్తాడు, దేవుడే నడిపిస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు అనే నమ్మకంతో మీరు ముందుకెళ్తున్నారు, చాలా సంతోషం. మరి ఇప్పుడు వసంత గారు, మీ పిల్లల విషయంలో మీరు ఆనందంగా ఉన్నారా? చాలా ఆనందంగా ఉన్నా. చాలా ఆనందంగా ఉన్నా. ఇందాక చెప్పారు దేవుని కృప మీ పిల్లల్లో ప్రతిఫలించింది, చాలా సంతోషం. మీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడింది. మీరు మరెన్నో కుటుంబాలకి ఆదర్శంగా ఉండాలి. ఏమంటారు, ప్రార్థనా జీవితంలో నడిపించాలి. మరి ఈ విషయంలో జాన్ గారు కుటుంబం గురించి మీరేం చెబుతారో వినాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే మీ ఆలోచన విధానం చాలా గొప్పదండి. మీరు మీ మాటల్లో స్పష్టత లేకపోయినా మీ మనసులో స్పష్టత ఉంది, మీ అంతరంగంలో పవిత్రత ఉంది. అందుకే మీరు మొట్టమొదటిగా స్కూల్ పెట్టారు, విద్యాదానం చేయాలనుకున్నారు, స్వచ్ఛందంగా నేను పనికి రానని ఉద్యోగాలు వదిలేశారు, ప్రేమపూర్వకమైన జీవితం జీవిస్తున్నారు, మీకు అనుకూలవత అయిన భార్యామణి దొరికింది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. కాబట్టి కుటుంబం ఎలా ఉండాలి, ఎలా ఉంటే కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది చెప్పగలరా? కుటుంబం అనేది పెద్ద, ఐ మీన్ యజమాని కుటుంబం అనేది పెద్ద. ఈ సృష్టికి అంతా దేవుడు ఎట్ట యజమాని అయి ఉన్నాడు, కుటుంబం అనేది కూడా ఆ ఇంటికి యజమాని పెద్ద. యజమాని ఎట్ట నడిపిస్తేనే ఆ కుటుంబం అట్లా ఉంటుంది. దాని ప్రకారం పిల్లలైనా కుటుంబాన్ని అయినా ఒక క్రమశిక్షణ ప్రకారం దేవుడు ఈ విధంగా మన సృష్టిని క్రమశిక్షణగా సృష్టించాడు. యజమాని కూడా తన కుటుంబాన్ని క్రమశిక్షణగా ఉంచుకోవాలి, చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంచుకోవాలి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం క్రమశిక్షణ, ఇలాంటి చెడ్డ విషయాల గురించి పిల్లలకు తెలియకుండా ఉంచడం, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలని పిల్లలకు ముంచి అయితేనే స్వీకరించుకుని చెడ్డాటిని దూరంగా కూర్చోవడం, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాలు లాంటివి దొంగతనాలు లాంటివి ఇవన్నీ జరుగుతున్నాయంటే యువత మొత్తం చాలా చెడిపోతున్నారంటే ఒక విధంగా ఆ ఇంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని క్రమశిక్షణ ఉంచకపోవడం వల్లనే జరిగిపోతున్నాయి. మొట్టమొదటిగా గురువులైన తల్లిదండ్రులే వారి క్రమశిక్షణ లేనప్పుడు వాళ్ళని స్కూల్ పంపించిన తర్వాత అంత పెద్ద పిల్లలకు ఉపాధ్యాయులు చెప్తారంటే చిన్నప్పటికి మారని వాళ్ళు పెద్ద అయినాక ఉపాధ్యాయులు చెప్తే వినకపోవడం వల్లనే సమాజంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. అప్పుడు ఇక దేవుడు అంటే వాళ్ళకి తెలియజెప్పే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి పిల్లల్ని ఉదయమే పిల్లల్ని ప్రార్థనతో లేపుకోవడం, పిల్లలకు దేవుని గురించి బైబిల్ మన కట్టుబడుల గురించి పిల్లలకు నేర్పుకొని యజమాని ఆ ఇంటి భార్య భర్తలు పిల్లలకు మంచిగా చెప్పుకోవడం వల్ల ఆ యొక్క కుటుంబం ఎంతో ఆదర్శంగా ఉంటుంది. మన కుటుంబం ఆదర్శంగా ఒక శాంతిని లయంగా ఉండాలని బయట సమాజమైన కుటుంబాలకు కూడా మనం శాంతిని వాగలుగుతాం. అలాగ మరి కుటుంబ పెద్దవాళ్ళు ఉన్న మన తల్లిదండ్రులని అత్తమ్మలు మరి పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని గౌరవించాలి. మన వాళ్ళని వదిలేసి ఇప్పుడు సమాజంలో ఎక్కడో అనాథాశ్రమాలు మరి వృద్ధాశ్రమాలలో తోలి తల్లిదండ్రులని ఏదో ఉంటారు, అది బాధ్యత కాదు. వాళ్ళ నుంచే మనం ఇక్కడ దాకా వచ్చినాం, వాళ్ళని మారవద్దు. మన కింద ఉన్న పిల్లల్ని కూడా అక్కడ దాకా తీసుకురావాలి. వాళ్ళే కుటుంబానికి మూల స్తంభాలు కాబట్టి వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తేనే రేపు మనం
దేవుని నడవడతాను ఏ విధంగా వాళ్ళకు నేర్పుకున్నామో వాళ్ళు కూడా పైకి వచ్చినాక అదే దేవుని ప్రకారం వాళ్ళు వాక్యాన్ని సెలవు నడుచుకుంటారు. అది ఆదర్శం ఉండదు. చాలా బాగా చెప్పారండి, చాలా 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 బాగా చెప్పారు. కుటుంబం నిర్మించబడేది తల్లిదండ్రుల క్రమశిక్షణలోనే, దైవభక్తితోటే. అలా ఉంటేనే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. అప్పుడే మనము సమాజంలో శాంతి స్థాపకులుగా నిలబడతాము అని జాన్ గారు చాలా చక్కగా వారి మాటల్లో చెప్పారు. తర్వాత వసంత గారి మాటల్లో కూడా వ్యక్తమైన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పది అంటే, దేవుని యందు మనముంటే మనము మన పిల్లలు చక్కగా సమృద్ధిగా దీవించబడతారు అని ఒక నమ్మకం. రెండవది, ఇక్కడ ఆత్మ సౌందర్యాన్ని గుర్తించాలి కానీ శరీరాన్ని కాదు అని మరొక చక్కనైన సందేశాన్ని వసంత గారు అందించారు. చాలా వందనాలండి. మరి మీరు కూడా మీ కుటుంబాలు మరింత బలపడాలని, మీరెంచుకున్నటువంటి ఆ గొప్పదైన పని సేవ అది కూడా ప్రతిఫలం ఆశించకుండా అనేకుల మధ్య మీరు నడిపించబడాలని, అనేకుల్ని దేవుని యొక్క ప్రేమ విలువలలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో మన దివ్య నిలయం ఫ్యామిలీ షో ముగిసింది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దివ్య నిలయం ఫ్యామిలీ షో మీ దివ్యవాణి టీవీలో.